నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఏటా వేసవిలో గిరిజనులు ప్రకృతి సంపదగా భావించే తునికాకు సేకరణ ములుగు జిల్లా వాజేడులో షు అయింది ఆకుల కోతకు ఇరవై రోజుల ముందు నాణ్యమైన తునికాకుల కోసం ఆ చెట్ల మొదలు చిగురించేలా గొడ్డలతో నరికేస్తారు అలా నరికిన ఇరవై రోజుల్లో ఆ చెట్లు చిగురించి నాణ్యమైన ఆకులను గిరిజనులు సేకరించి కట్టలు కడతారు ఒక్కో కట్టకు యాభై ఆకులు జత చేసి విక్రయిస్తున్నారు అనంతరం వాటిని సుమారు ముప్పై రోజుల పాటు ఎండలో ఎండబెడతారు వీటిని వలసగా వచ్చిన వరిసా కూలీలతో గోనె సంచుల్లో నింపి బీడీ తయారీ కేంద్రానికి తరలిస్తారు ఇంత కష్టానికి ఒక్క ఆకుల కట్టకు రెండు నుండి మూడు రూపాయలు గిరిజనులకు వేతనంగా ఇస్తారు నిత్యం అడవిలో విష సర్పాలతో పోరాటం చేస్తూ ఆకులను సేకరిస్తే పూట కూడా గడవటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గిరిజనులు ఒక్కో ఆకుల కట్టకు ఐదు నుండి పది రూపాయల వరకు వేతనం పెంచాలని మహిళా కార్మికులు డుతున్నారు తునికాకు ఫారెస్టర్లు ఈ కాంట్రాక్టర్లు వీళ్ళు ఎందుకంటే మాకు నాణ్యమైన కట్ట తునికానింగ్ ఎందుకంటే మాకు మంచి ఆకులు రావాలని నాణ్యమైన ఆకులు రావాలని అందులో ఇక మాకు రేటు కూడా నాణ్యమైన వస్తే మేము కట్టకి రెండు వందల యాభై మూడు మూడు రూపాయలు రెండు రూపాయలు తప్పితే మూడు రూపాయలు మాకు ఎక్కువ కావాలని మేము కోరుకుంటాము మా గిరిజనులకు ఇప్పుడు ఇక్కడ ఆకుల మీద బాగా ఆధారపడి ఉంటాం ఇప్పుడు ప్రస్తుతం మత శిరానరం అండి ఆకులు ఎప్పటి నుంచో కోస్తాను గత ఇరవై ఐదు సంవత్సరాల కానుంచి ఆకుల బోనస్ అత్తలేవ్వండి మాకు చాలా ఇబ్బంది అవుతుంది కొద్దిగా మీరైనా దయచేసి కట్టకు యాభై ఆకుల నుంచి మేము కడతాం కడతాము ఆకులు ఐదు రూపాయల నుంచి పది రూపాయల వరకు పెంచండి ఆకుల బోనస్ కూడా మాకు కొద్దిగా ఇవ్వండి కొద్దిగా మమ్మల్ని కనిపెట్టండి ఎందు ఇట్లా మూలా పడిపోయి ఉన్నాం మేము కూడా పెద్దలు అనుకుంటే పెద్దలు కూడా వెనక్కి అన్నాడు మేము కూడా ఇట్లనే పడిపోయి ఉంటాను మాకు నీళ్ళ కాడ కూడా చాలా ఇబ్బంది అవుతుంది అసలు శిరణం కాలనీ ఎస్సీ కాలనీకి అసలు నీళ్ళకాడ మస్తు ఇబ్బంది మేము ఊర్లోకి వస్తేనే నీళ్ళు లేకపోతే నీళ్ళు లేవు మాకు కొద్దిగా ఇది కూడా కొద్దిగా కనిపెట్టండి మీరు